హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో పేటిఎం నుంచి మనకి సీకేవైసీ అంటే పేటిఎం పోస్ట్ పే సెక్షన్ లో మనకి ప్రీవియస్ గా లోన్ అప్లై చేస్తే లాస్ట్ ఈవెన్ వన్ మంత్ బిఫోర్ కూడా మనం లోన్ అప్లై చేస్తే సీకేవైసీ సబ్మిషన్ లేదు, దానివల్ల మీ పేటిఎం పోస్ట్ పేడ్ అనేది హోల్ లో పడింది, దానివల్ల ఏంటంటే 17 డేస్ అనేది సీకేవైసీకి టైం అయితే తీసుకుంటారని చెప్పి నాకు లాస్ట్ టైం మీకు ఎక్స్ప్లెయిన్ చెప్పాను కదా వీడియోలో. అయితే సీకేవైసీ దగ్గర నాది 17 డేస్ అయితే ఆగింది, అది ఇప్పటి వరకు కూడా నాది కన్ఫర్మేషన్ అయితే రాలేదు. సరే, ఫస్ట్ ఎగ్జాంపుల్ మీకు ఏంటంటే అసలు పేటిఎం పోస్ట్ పేడ్ అనేది సీకేవైసీని డిఫరెంట్ తీసుకొని మనకి ఏంటంటే లోన్స్ అనేవి ఇస్తుంది. యాక్చువల్గా ఏంటంటే చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే లాస్ట్ టైం వెంటనే మాకు వచ్చేసింది, మాకు లోన్ అనేది వెంటనే ఎలిజిబిలిటీ అయిపోయి మాకు వెంటనే ఇచ్చేసారు అని చెప్తే చాలా మంది ఇలా అడుగుతున్నారు. బాస్, ఒకటే మీకు చెప్పాల్సింది ఏంటంటే మీరు ఒకవేళ మీ ఏదైతే మీ పేటిఎం పోస్ట్ పెయిడ్ ఉందో అది ఒకటి మెయిన్, ఒక కొన్ని రీజన్స్ అయి ఉంటాయి. ఒకటి మీ సిబిల్ స్కోర్ బాగా ఉండడం, ఒకటోది ఏంటంటే సిబిల్ స్కోర్ బాగా ఉంటుంది, సెకండ్ థింగ్ ఏంటంటే మీరు లోన్స్ తీసుకొని ఆన్ టైంలో పే చేస్తుంటారు, అండ్ థర్డ్ వన్ వచ్చేటప్పటికి ఏంటంటే మీకు ఇప్పటి వరకు పేటిఎం నుంచి ఎటువంటి రిమార్క్స్ అయితే లేవు, అంటే మీరు పేటిఎం పోస్ట్ పెయిడ్ యూజ్ చేసి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడం లేకుంటే ఆన్లైన్ కావాలని మర్చెంట్ ట్రాన్సాక్షన్ చేసేసి ఫ్రాడ్గా మీ మనీని బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసుకోవడం ఇలాంటి కొన్ని కొన్ని ఉంటాయి కదా, ఇవన్నీ చేయకుండా కొంచెం మీరు కేర్ఫుల్గా తీసుకున్నారు. ఈ రీజన్స్ మీద మీకు పేటిఎం పోస్ట్ పెయిడ్ అనేది వాళ్ళు అఫీషియల్గా మీకు అయితే ఎనేబుల్ చేశారు, ఇన్స్టాంట్ ఎనేబుల్ అయితే చేశారు. సో సార్, ఇప్పుడు మనం ఏంటంటే ఈ సీకేవైసీ సబ్మిషన్ చేస్తే మనకు ఖచ్చితంగా పేటిఎం పోస్ట్ పెయిడ్ ఎనేబుల్ అవుతుందా అంటే అవ్వదండి. ఎందుకంటే ఈ సీకేవైసీ దగ్గర జస్ట్ వెరిఫికేషన్ పర్పస్ మాత్రమే. అసలు యాక్చువల్గా పేటిఎం పోస్ట్ పెయిడ్ ఇప్పుడున్న ప్రాసెస్ ఏంటంటే అభిజిత్ మిశ్రా అనేవాళ్ళు మీకు ఆల్రెడీ లాస్ట్ టైం ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటాను. అభిజిత్ మిశ్రా ఏంటంటే మనకి పిల్కి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పబ్లిక్ లిటిగేషన్ లిమిటెడ్ ఫండ్స్ ఏదో ఉంటుంది, దానికి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఏంటంటే రూల్స్ అనేవి మారాయి. యాక్చువల్గా ఏంటంటే ఇంతకుముందు డైరెక్ట్ అనేది డైరెక్ట్గా సీకేవైసీ పేటిఎంఏ ఉంటుంది కావాలి, నో ప్రాబ్లం. కానీ ఇప్పుడు ఏంటంటే పేటిఎం అనేది సీకేవైసీ 17 డేస్ అప్రూవల్ కోసం క్లిక్ ఫైనాన్స్ అనే ఒక ప్రైవేట్ సంస్థని కంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇది లైక్ మీకు క్రెడిట్ కార్డ్స్ ఇచ్చే సంస్థ కూడా ఇది క్లిక్ ఫైనాన్స్ అనేది. వీళ్ళు ఏంటంటే సిబిల్ స్కోర్ రిపోర్టు, లాస్ట్ మీ ఈఎంఐస్ ఎన్ని పే చేశారు, మీరు ఆన్ టైం ఉందా, మీకు అసలు సిబిల్ స్కోర్ ఉందా, లేకుంటే ఈ యూజర్స్కి అసలు అమౌంట్ ఎంత ఎలిజిబుల్ ఉంటుంది, ఎంత ఇవ్వచ్చు, ఒకవేళ వీరు ఎలిజిబిలిటీ కారా, ఇవన్నీ అంటే క్లిక్ ఫైనాన్స్ అనేవి ఇస్తుంది అనమాట. సరే, ఇప్పుడు మనం బేసిక్ పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే పేటిఎం మన పేటిఎం పోస్ట్ పెయిడ్ కావాలనుకుంటే సీకేవైసీ అనేది కొందరికి మాత్రమే రిక్వైర్మెంట్ ఉంది. ఎవరికైతే సీకేవైసీ రిక్వైర్మెంట్ ఏంటంటే, ఒకవేళ సీకేవైసీ ఎందుకు అడుగుతుంది చెప్పాను కదా ఇంతకుముందు, మీకు ప్రాబ్లమ్స్ మీతో పేటిఎంతో మీతో ఇంటరాక్ట్ బాగాలేకపోయినా కూడా, లేకుంటే పేటిఎం ఫుల్ కేవైసీ డీటెయిల్స్ ఏం లేకున్నా కూడా మీకు ఏంటంటే సీకేవైసీ అనేది మళ్ళీ క్లిక్ ఫైనాన్స్ అనేవి వెంటనే మళ్ళీ వెరిఫై చేయడం అయితే జరుగుతుంది. సిబిల్ స్కోర్ సరిగ్గా లేకపోవడం, లేకుంటే ఉండి కూడా మీకు ఆన్ టైంలో పే చేయకపోవడం, నెక్స్ట్ డ్యూ డేట్ ఎక్స్టెండ్ చేసుకోవడం ఇలాంటివి మనం చేస్తుంటాం కదా, అందుకని క్లిక్ ఫైనాన్స్ రివ్యూ ఇస్తుంది. యాక్చువల్గా ఏంటంటే ఈ 17 డేస్లో రివ్యూ అనేది కంప్లీట్ అయిపోవాలి, 17 డేస్లో కంప్లీట్ అయిపోవాలి. కానీ ఈ 17 డేస్ కాకుండా ఇప్పుడు ఎక్స్ట్రా అయిపోయింది, ఎందుకంటే ఓవర్లోడ్ హెవీ యూజర్స్ అవ్వడం వల్ల ఏంటంటే 17 డేస్ కంటే ప్లస్ మోర్ దెన్ 17 డేస్ అయిపోయింది. ఈ 17 డేస్ అయినా కూడా ఇప్పటికి కూడా మనకి ఈ ఏదైతే పేటిఎం పోస్ట్ పెయిడ్ ఉందో దీంతో అలాగే స్టేటస్ అనేది ఎవరికి రాలేదు. రీసెంట్గా నేను ఆల్రెడీ 2-3 డేస్ బ్యాక్ చాలా మందికి పేటిఎం పోస్ట్ పెయిడ్ అకౌంట్స్ అనేవి అంటే హోల్ కాదు జీరో అయిపోతున్నాయి. ఎందుకని అడిగితే వాళ్ళ కేవైసీ డీటెయిల్స్ సరిగ్గా లేకపోవడం, వాళ్ళ పాన్ కార్డ్ సబ్మిషన్ చేయకపోవడం, ఇలాంటి కొన్ని కొన్ని ఇష్యూస్ వల్ల ఏంటంటే వాళ్ళ డీటెయిల్స్ అనేది జీరో అయిపోవడం అయితే జరుగుతుంది. సరే, ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ ఏంటంటే చాలా మంది అడుగుతున్నారు ఈ సీకేవైసీ ప్రాసెస్ ఏంటంటే, పేటిఎం నుంచి సీకేవైసీ అనేది క్లిక్ ఫైనాన్స్ అనే కంపెనీ రివ్యూ చేసి ఒకవేళ మీ సిబిల్ స్కోర్ బాగుంటే మీకు ఇస్తుంది. ఓకే, మీకు లోన్ అనేది రావడానికి క్లిక్ ఫైనాన్స్ అనేది ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ నుంచి మీకు అప్రూవల్ వస్తేనే మీరు పోస్ట్ పెయిడ్ అనేది తీసుకోగలుగుతారు. మీకు ఒకవేళ పోస్ట్ పెయిడ్ రావాలంటే ఖచ్చితంగా క్లిక్ ఫైనాన్స్ నుంచి మీకు స్టేటస్ అనేది రావాలి. ఒకవేళ మీరు ఇక్కడ స్టేటస్ వచ్చింది అనుకోండి, వాళ్ళు 17 డేస్ అన్నారు, యాక్చువల్గా ఏంటంటే లీగల్ ప్రకారం 5-7 డేస్ మాత్రమే సీకేవైసీకి అయితే టైం పడుతుంది. యాక్చువల్గా 5-7 డేసే గవర్నమెంట్ అఫీషియల్గా సీకేవైసీకి ఫామ్ కోసం 5-7 డేస్ మాత్రమే ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే పేటిఎం 17 బిజినెస్ డేస్ అని చెప్పారు, 17 బిజినెస్ డేట్ అని చెప్పేటప్పటికి ఇది సీకేవైసీ అనేది క్లిక్ ఫైనాన్స్ వల్ల హెవీ యూజర్స్ అవడం వల్ల మేబీ ఇక్కడ స్ట్రక్ అయిపోయి ఉండొచ్చు. సరే, ఇప్పటికీ చాలా మంది హోప్స్ ఉన్నాయి మాకు ఈ సీకేవైసీ కంప్లీట్ అయిపోయిన వెంటనే మాకు పేటిఎం పోస్ట్ పెయిడ్ అనేబుల్ అయిపోతుంది కదా అని చెప్పేసి, జస్ట్ ఈ సీకేవైసీ అనేది మీ ఎలిజిబిలిటీ క్రైటీరియాని మాత్రమే డిసైడ్ చేస్తుంది. దీనివల్ల మీకు ఎటువంటి లోన్ అనేది ఇన్స్టెంట్ అప్రూవల్ అయిపోతాయి, ఎలా ఎటువంటి ఆశలు పెట్టుకోవద్దు. ఒకవేళ మీకు సిబిల్ స్కోర్ బాగా ఉండి మీరు ఇంకా ఇప్పటి వరకు బాగా చేస్తుంటే కనుక, అంటే మీ ఆన్ టైం పే చేయడం, ప్రీవియస్ డ్యూ డేట్ ఏదైనా కంప్లీట్ లేకుండా అన్ని క్లియర్ చేయడం, ఇలాంటి కొన్ని కొన్ని ఇంట్రాక్షన్ ఉంటాయి కదా, అవన్నీ కూడా
మీరు ప్రాపర్ గా కంప్లీటెడ్ గా ఉంటేనే ఈ క్లిక్ ఇదే క్లిక్ ఫైనాన్స్ ఏదైతే ఉందో దీని నుంచి మీకు పాజిటివ్ రివ్యూ అనేది వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఏంటంటే మీకు ఎలిజిబిలిటీ, ఫర్ ఎగ్జాంపుల్ నాది 2250 ఉంది కదా ప్రీవియస్, ఇప్పుడు నాది ఏంటంటే ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియా పెరిగింది, నేను ఆన్ టైమ్ వేరే ఈఎంఐస్ ఇవన్నీ నేను పే చేశాను, ఇలాంటి పే చేసిన అప్పుడు ఏంటంటే ఇంకా ఎక్స్ట్రా నాకు ఎంత ఏమైనా అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో 2000 పెరిగింది అనుకోండి, అప్పుడు 4250 రూపీస్ అనేది నాకు టోటల్ వస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళు మన స్టేటస్ ని వెరిఫై చేసి ఇంకా ఎక్స్ట్రా ఏదైనా ఈ వీళ్ళకి ఆన్ టైంలో పే చేస్తున్నారు, ఈఎంఐస్ ఉన్నాయని చెప్పేసి ఎక్స్ట్రా స్టేటస్ అనేది మనకి ఇక్కడ ఇస్తారన్నమాట. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది సీకేవైసీ అంటే ఏంటి. సీకేవైసీ క్లిక్ ఫైనాన్స్ అనే కంపెనీ అనేది మెయింటైన్ చేస్తుంది. ఆ కంపెనీ ఏంటంటే పేటిఎం వాళ్ళకి రివ్యూ ఇచ్చి మీరు ఇంత ఈ అమౌంట్ అనేది ఈ యూజర్స్ కి మీరు ఇవ్వాల్సి ఉంటుంది, దానికి మించి అయితే మీరు ఎక్కువ ఇవ్వడానికి ఉండదు అని ఒక స్టేటస్ రివ్యూ కోసమే ఇస్తుంది. ప్రీవియస్ గా అయితే ఈ మెథడ్ లేదండి, న్యూగా మాత్రమే ఇంప్లిమెంట్ చేశారు. సీకేవైసీ వచ్చేటప్పుడు 17 డేస్, యాజ్ ఫర్ గవర్నమెంట్ ప్రకారం అయితే 5 to 7 డేస్ మాత్రమే, పేటిఎం ప్రకారం వచ్చేటప్పుడు 17 డేస్ ఇది మాత్రమే ఉంటుంది. చాలా మంది అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటంటే అసలు ఈ సీకేవైసీ అంటే ఏంటి అనేసి అడిగారు. ఇప్పటి వరకు మీకు చెప్పింది సీకేవైసీ కోసమే చెప్పాను. సరే ఇప్పుడు మీరు చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ ఇంకొకటి ఉంది ఏంటంటే మాకు పేటిఎం సీకేవైసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత పేటిఎం పోస్ట్ పెయిడ్ వస్తుందా అంటే ఇది చెప్పలేము. ఈ ఆన్సర్ నేను చెప్పలేను, మీరు చెప్పలేరు, ఎందుకంటే ఇది డిపెండ్స్ ఆన్ పేటిఎం. ఇంకొకటి, మేము ఆల్రెడీ ప్రీవియస్ చాలా అకౌంట్స్ నుంచి మేము పేటిఎం పోస్ట్ పెయిడ్ యూజ్ చేస్తున్నాం, సేమ్ పాన్ కార్డ్ డీటెయిల్స్ తోని, సేమ్ ఆధార్ డీటెయిల్స్ తోని, మరి మాకు ఇంకా క్యాటగిరీ ఎక్కువ ఉంటుంది కదా, మేము ఆన్ టైంలోనే పే చేసాం ఇలాంటివి అడుగుతారు. కానీ యాజ్ ఫర్ ఏ ప్రోటోకాల్ ప్రకారం కేవైసీ అనేది నో యువర్ కస్టమర్, ఫర్ యూజర్ 1 KYC అంటే 1 అకౌంట్ మాత్రమే మెయింటైన్ చేయాలి. సో మీకు ఏదైనా పాత అకౌంట్స్ ఉంటే వాటన్నిటికీ డిస్కంటిన్యూ చేసి ఏదో ఒక పేటిఎం పోస్ట్ పెయిడ్ మాత్రమే మీకు ఇచ్చి దానిలో హైక్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. నా పర్సనల్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈఎంఐ ఇవన్నీ తీసుకున్నాను, ఆన్ టైంలో పే చేసేసాను, పే చేసేసి కూడా నాకు లాస్ట్ టైం 2250 వచ్చింది, అండ్ వన్స్ నేను సీకేవైసీ సబ్మిషన్ చేసినా కూడా నాకు డౌన్ అయిపోయింది. ఎందుకంటే అది మేబీ నేను ఒకసారి ఎక్స్టెండ్ చేశాను, అది కాకుండా ఏంటంటే ఇంకా మన ఒక్కోసారి ఏంటంటే నేను సరిగ్గా ఆన్ టైం టు పే కూడా చేయలేదు, సరిగ్గా డ్యూ డేట్ అయిపోవడం ఇలాంటివి చేసేసాను. ఇది ఒకటి మైనస్ పాయింట్ అయింది. సేమ్ మీది కూడా ఇదే రీజన్స్ అయి ఉంటాయి, వేరే రీజన్స్ అయితే లేవు. ఈ సీకేవైసీ అయితే సబ్మిషన్ 17 డేస్, కానీ 17 డేస్ కాదు మోర్ దాన్ 30 డేస్ అవుతుంది. ఇప్పటికి కూడా మీకు ఎందుకు ఈ వీడియో చేస్తున్నా అంటే జస్ట్ సీకేవైసీ అంటే ఏంటి, ఫర్దర్ గా ఎప్పుడైనా అవుతుందా లేదా అన్నది మాత్రమే. యాక్చువల్గా మీకు చెప్పడం మర్చిపోయింది ఏంటంటే సీకేవైసీ వచ్చేటప్పటికి 14 డిజిట్స్ ఉంటుంది, 14 డిజిట్స్ సీకేవైసీ నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్ ఆధారం చేసుకొని ఈ క్లిక్ ఫైనాన్స్ అనేది పేటిఎం కస్టమర్కి అంటే పేటిఎం వాళ్ళకి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ రిపోర్ట్ని బేస్ చేసుకునే మీకు ఎక్కడైనా సరే పేటిఎం పోస్ట్ పెయిడ్ తరఫున మీకు లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓవరాల్గా ఇది చేసి వీడియో చెప్పాల్సింది ఈ క్లిక్ ఫైనాన్స్ అంటే ఏంటి, సీకేవైసీ అంటే ఏంటి, ఒకవేళ మీరు ఎలిజిబిలిటీ అయితే మీకు వచ్చే లోన్ అమౌంట్ ఏంటి అన్నది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయగలిగాను. అండ్ ఓవరాల్గా చెప్పాల్సింది ఇదే. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ జై హింద్ ఫ్రెండ్స్, మైండ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుస్తాను.